అందరికీ నమస్కారం. భారతదేశంలో ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో డిఫారెస్టేషన్ వలన నదులన్నీ ఎండిపోయి రైతులందరూ నానా కష్టాల్లో పడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా సద్గురు జగ్గి వాసుదేవ్ గారు తన ఈషా ఫౌండేషన్ ద్వారా చెట్లు నాటమని, నదుల్ని సంరక్షించమని అందరికీ కావేరీ కాలనీకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మా మౌంటిసారి విద్యాసంస్థ తరపు నుండి ఆ కావేరీ నది సంరక్షణ కోసం ఒక 50,000 రూపాయలు విరాళం ఇస్తున్నాము. ఆ విరాళాన్ని మన రాష్ట హోమ్ మినిస్టర్ సుజిత మేడం గారి చేతుల మీదుగా ఈరోజు మేము అందజేశాము. సామాజిక సేవా పట్ల పిల్లలకి ఇన్స్పిరేషన్ గా నిలవాలన్నదే నా ఉద్దేశం. చిన్నప్పటి నుంచి పిల్లలు సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి నలుగురికి, అలాగే మన సమాజానికి అందరికీ అండగా ఉండాలనే మా ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.